నమస్తే అమ్మా. మేడం సెంట్రల్ పార్టీ గెలవబోతున్నారు. సెంట్రల్లో మోడీ గెలుస్తారు నాన్న. ఎందుకు మోడీ గెలుస్తారు? మోడీ ఒక యుగపురుషుడు. ఆయనకి సంసార బాధ్యతలు అనేది కాకుండా ప్రపంచమంతా నాదే అన్నట్టు చేస్తాడు. ఆయనకి మేమే ప్రజలే ఆయన ఫ్యామిలీ. అందుకని మోడీ అంటే చాలా ఇష్టపడతారు అందరూ. కంపల్సరిగా అత్యధిక మెజారిటీతో మోడీ గెలుస్తారు ఈసారి. మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి అవుతారు. మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీలో ఈటెల రాజేందర్ అన్న అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. ఎందుకంటున్నారు మేడం? ఎలాగనంటే రాజేంద్ర అన్నకున్న పేరు ఒకటి, ప్లస్ మోడీ గారికి ఉన్న అభిమానంతో కంపల్సరిగా ఓట్లేస్తారు. మల్కాజ్గిరిలో ఏ పార్టీ బలం ఎంత? బలం అంటే బీజేపీదే బలం. ఎందుకంటే ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా మోడీ అంటే ఇష్టము. మనకు మోడీ చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. కరోనా టైంలో కానీ, ఇప్పుడు ఉచిత రేషన్ బియ్యము, మామూలుగా తను కరోనా టైంలో డబ్బులు వేయడము, అది అందరూ ముసలోళ్ళు పెద్దవాళ్ళందరికీ కూడా గుర్తుంచుకొని మేము వెళ్తే, అమ్మ మీరు మాకు చెప్పాలా, మీరేం మాకు చెప్పనవసరం, మేము మోడీ ఫ్యాన్, మేము మోడీ కంపల్సరీ చేస్తాం, మోడీని గెలిపించుకుంటామని. ఈటెల అన్న గురించి చెప్తున్నాం అనుకోండి, మాకు ఈటెల రాజేందర్ గారు తెలుసు, మాకు ఎప్పటి నుంచో పరిచయము. కరోనా టైంలో కూడా అన్న కూడా హాస్పిటల్స్లో వెళ్ళి అందరినీ పలకరియడం, వ్యాక్సిన్లు ఇప్పించడం, అందరికీ హెల్ప్ చేయడం కూడా చాలా ఇది చేశాడు. అన్న మాకు ఎప్పటి నుంచో పరిచయస్తాడు, మాకు సుపరిచిత్రుడు అని కూడా చెప్తున్నారు. ఒకప్పుడు ఇదే మోడీని తిట్టిన ఈటెల ఇప్పుడు పొగుడుతుంటే ఏమనిపిస్తుంది? పొగుడుతుందంటే ఇగో పార్టీది ఇప్పుడు ఒకరు ఒకరు విమర్శించుకోవడం అది అందరిలో ఉన్న స్వాభిమానము. కాకపోతే తిట్టిండు అని అంటే ఆ టైంలో ఆ విధంగా ఉంది. ఇప్పుడు ఆయనకు మోడీ అంటే ఒక దేవుడు అనేది గుర్తొచ్చింది. కన్న తండ్రి కంటే ఎక్కువ అన్నట్టుగా ఉన్నాడు అన్నట్టు. పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యన బీఆర్ఎస్ అభ్యర్థి పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ అనేది ఇక్కడ మటుకు అంత ఏరియాలో బీఆర్ఎస్ అయితే లేదు. మా ఉప్పల్ అసెంబ్లీలో ఒక 2-3 డివిజన్లు తప్ప మిగతా ఏరియాలో బీఆర్ఎస్. ఫైనల్గా మీ అభిప్రాయం? నా అభిప్రాయము అత్యధిక మెజారిటీతో ఈటెల రాజేందర్ని గెలిపించడము మా స్వార్థం, అంటే ఏమంటారు, లక్ష్యం, ముందుకు తీసుకెళ్ళడం. అత్యధిక మెజారిటీతో తీసుకొచ్చాను. ఇప్పుడు మేము ఇంటింటికి గడప గడప ప్రచారానికి వెళ్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈటెల అన్న అన్న మోడీ అన్న కంపల్సరిగా వేసే బాధ్యత మాదమ్మ. మీరు మాకు చెప్పాల్సిన అవసరమే లేదు, మీరు ఇంటి దాకా రావాల్సిన పనులే, తల్లి ఇంత ఎండలో ఎందుకు ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.